మొదటి దొంగతనం గోపయ్య చంద్రయ్య అనే స్నేహితులిద్దరూ తాము పుట్టి పెరిగిన గ్రామంలో బతుకుతెరువు కష్టం కాగా నగరం చేరి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అయినా ఎక్కడా ఉద్యోగం దొరికింది కాదు చివరకు వాళ్ళు ఎక్కడైనా దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ గ్రామానికి పారిపోవాలనుకున్నారు వాళ్ళు పగలంతా వీధుల వెంట తిరిగి చీకటి పడే వేళకు తాళం వేసి ఉన్న ఒక ఇంటిని ఎంచుకున్నారు మారుతాళం చెవులతో తాళాలు తీయడంలో గోపయ్యకు కొంత నేర్పు ఉంది అతడు ఇంటి తాళం తీశాక చంద్రయ్య లోపలకు వెళ్లి దొరికిన విలువైన వస్తువులతో పెరటి గుమ్మం నుంచి బయటికి రావాలి అంతవరకు గోపయ్య వీధిలో కాపలా ఉంటాడు ఇది పథకం చంద్రయ్య ఇంట్లోకి వెళ్లాడుగాని విలువైన వస్తువులేమీ కనిపించలేదు వంటగదిలో రాగి ఇత్తడి పాత్రలు మాత్రం ఉన్నవి ఒక గదిలో ఇనుప ఒకటి ఒకటున్నది డబ్బు నగలు ఇంటివాళ్ళు అందులో దాచి ఉంటారు చంద్రయ్య పెరటిదారిన వచ్చి గోపయ్యను కలుసుకుని సంగతి చెప్పాడు ఇద్దరూ కలిసి ఆ ఇల్లు ఎవరిదో వివరాలు సేకరించారు అది నీలకంఠయ్య అనే వెండి నగల వ్యాపారిది ఆయన భార్య పిల్లలు పొరుగూరు వెళ్లారు గోపయ్య చంద్రయ్యతో నువ్వు లోపలికి వెళ్లి మీద దాక్కో నీలకంటయ్య వచ్చి నిద్రపోగానే జాగ్రత్తగా తాళాలు దొంగిలించి ఇనప్పెట్టులో ఉన్న డబ్బు నగలు తీసుకుని బయటికి రా అన్నాడు ఒకవేళ నీలకంటయ్య మధ్యలో నిద్రలేస్తే అన్నాడు చంద్రయ్య దానికి నా దగ్గర ఒక మందున్నది అని గోపయ్య చంద్రయ్యకు ఒక చిన్న సీసా ఇచ్చి దీని మూత తీసి నీలకంఠయ్య ముక్కు దగ్గర ఉంచు ఆయన తెల్లవారే వరకు నిద్రలేవడు అన్నాడు తర్వాత అతను ఇంటి తాళం తీశాడు చంద్రయ్య లోపలికి వెళ్లగానే తలుపు మూసి ఎప్పటిలా తాళం వేశాడు చంద్రయ్య అటక ఎక్కి దాక్కున్నాడు చాలా పొద్దుపోయాక నీలకంటయ్య వచ్చాడు స్నానం భోజనం ముగించి ఏవో పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు మీద దాక్కున్న చంద్రయ్యకు నిద్ర ముంచుకురాసాగింది కొంతసేపటికి నీలకంఠయ్య లేచి నిద్రపోదామని పక్క దులుపుకుంటుండగా వీధి తలుపు చప్పుడైంది ఎవరు అన్నాడు నీలకంటయ్య రామాపురం నుంచి వస్తున్నానయ్య మీ మామగారు పంపించారు మీ పెద్దబ్బాయిని కరిచింది అన్నాడు తలుపు తట్టినవాడు నీలకంటయ్య కంగారు పడుతూ పోయి తలుపు తెరిచాడు వెంటనే వచ్చినవాడు మెరుపులా లోపలికి వచ్చి తలుపులు మూసేసి కత్తి చూపిస్తూ అరిస్తే చంపుతానని నీలకంఠయ్యను బెదిరించాడు ఎవరు నువ్వు అన్నాడు నీలకంటయ్య భయపడుతూ తెలియడం లేదా దొంగను ఇనప్పెట్టి తెరిచి మర్యాదగా నగలన్నీ ఇచ్చేయి అన్నాడు దొంగ నీలకంఠయ్య ఒప్పుకోక పారిపోయేందుకు వెనుతిరిగాడు వెంటనే దొంగ ఆయన మెడపట్టుకుని కత్తి ఎత్తాడు మరుక్షణం చంద్రయ్య మీద నుంచి కిందకి దూకి దొంగ చేతిలోని కత్తి కింద పడేలా వాడి మీద కొట్టాడు దొంగ ఒక్క క్షణం నివ్వెరపోయి తేరుకుని మీదకి దూకబోయేంతలో నీలకంటయ్య చంద్రయ్య వాణ్ణి పట్టుకుని తాళ్ళతో బిగించి కట్టారు తర్వాత నీలకంటయ్య వీధిలోకి వెళ్లి ఇద్దరు రాజభటులతో వచ్చి వాళ్లకు జరిగింది చెప్పాడు భటులు దొంగను తీసుకుపోయారు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్న చంద్రయ్యను నువ్వెవరివి నా ఇంటి ఆటక మీదకి ఎలా వెళ్ళగలిగావు అని ప్రశ్నించాడు నీలకంఠయ్య చంద్రయ్య వణుకుతూ అయ్యా నన్ను క్షమించండి అని తను గోపయ్య నగరానికి ఎందుకొచ్చింది తాను ఇంట్లో ఎలా ప్రవేశించింది చెప్పి మా ఎత్తుగడ పారకముందే వీడెవడో ఇంకొక దొంగ ఇంట చేరాడు అన్నాడు నీలకంఠయ్య క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత చంద్రయ్యను ఇదే నీ మొదటి దొంగతనం కదా అని అడిగాడు అవును అన్నాడు చంద్రయ్య భయంగా నువ్వు పాత దొంగవే అయి ఉంటే నన్ను రక్షించేవాడివి కాదు ఆ దొంగ నన్ను చంపాక వాణ్ణి బెదిరించి దొంగిలించిన సొమ్ములో సగం వాటా తీసుకునేవాడివి అన్నాడు నీలకంఠయ్య అలాగే జరిగేదేమో మీరు ఎదురు తిరిగితే చంపాలనుకున్నాను కానీ ఆ దొంగ మిమ్మల్ని చంపబోతుంటే చూడలేకపోయాను చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు చంద్రయ్య నీలకంఠయ్య నవ్వి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఎంత దుష్టుడైన వాడిలో కూడా అంతో ఇంతో మానవత్వం దాగి ఉంటుంది అది కొన్ని కొన్ని సమయాల్లో బయటపడుతుంది అన్నాడు ఆ తర్వాత నీలకంఠయ్య గోపయ్య చంద్రయ్యలకు తన దగ్గర ఉద్యోగాలిచ్చాడు వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ నగరంలోనే స్థిరపడిపోయారు కథ కంచికి మనం ఇంటికి